మన డైలీ లైఫ్లో చాలా పనులు కాన్షియస్గా లేకుండానే చేస్తాం. అలా చేసే పనుల్లో మనకు తెలియకుండానే దారుణమైన నష్టాన్ని తీసుకొస్తాయి. అలాంటి ఒక పనే ఎస్ఎంఎస్ హ్యాకింగ్. మనం మన స్మార్ట్ ఫోన్ని చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కోసం, చాటింగ్ కోసం, వీడియో కాల్స్ కోసం, బ్రౌజింగ్ కోసం, ఇలా రకరకాలుగా యూస్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ వాడుతూ ఉంటాం. మనకి అవగాహన లేకుండా ఇన్స్టాల్ చేసే యాప్స్ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతాయో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ నా వన్ ప్లస్ డివైస్ ఉంది. సో లెట్ సీ హ్యాకర్స్ మన ఫోన్ని ఒక ఎస్ఎంఎస్ ద్వారా ఎలా హ్యాక్ చేస్తారో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు నేను ఒక నా మెసేజెస్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఏదో వచ్చినట్టుంది, సమ్ ఏదో ఐడియా కంపెనీ సంథింగ్ ఏదో పెట్టినట్టు. సో ఇప్పుడు నేను ఆ మెసేజ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ మెసేజ్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, అదేంటంటే, డౌన్లోడ్ కస్టమర్, వీ హ్యావ్ క్రెడిటెడ్ ఫ్రీ 5GB డేటా పర్ డే టు యూ టిల్ 13 April 2020. స్టార్ట్ యూజింగ్ బై డౌన్లోడింగ్ మై ఐడియా యాప్ ఫ్రమ్ హియర్ అని వాళ్ళు ఒక ఏదో లింక్ లాంటిది ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఈ మెసేజ్ చూడడానికి ఏమీ సస్పీషియస్గా అయితే లేదు. ఇక్కడ సెండర్ ఐడి చూసుకుంటే కూడా అట్లాగే ఉంది, సంథింగ్ ఎలాంటి నెంబర్ నుంచి కాకుండా ఒక లెజిట్ సెండర్ ఐడి నుంచి వచ్చినట్టు ఉంది. సో లెట్స్ ఈ లింక్ని ఓపెన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను ఆ లింక్ని. సో ఇది ఒక పేజ్కి రీడైరెక్ట్ అయింది, దాంట్లో ఒక మై ఐడియా యాప్ ఉంది ఏపీకే. సో దాన్ని ఇన్స్టాల్ చేద్దాం, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఆ యాప్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను, ఇక్కడ ఓకే కొట్టి. సో ఇన్స్టాల్ డౌన్లోడ్ అవుతుంది. యా, ఇప్పుడు మై ఐడియా యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ అప్లికేషన్ అని. ఎస్, ఇన్స్టాల్ ప్రెస్ చేస్తున్నాను. యా, ఇప్పుడు ఐడియా యాప్ ఇన్స్టాల్ అవుతున్నట్టుంది. యా, అయిపోయింది. యా, ఇప్పుడు నేను ఓపెన్ కొట్టాను. సో ఇప్పుడు ఇవన్నీ కామన్ ప్రొసీజర్, అన్నిటికీ అలవ్ అలవ్ అని కొట్టేశాను. అండ్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ. సో ప్రస్తుతానికైతే ఎలాంటి సస్పిషియస్గా ఇప్పుడు మనకు కనిపించట్లేదు, అంతా బాగానే ఉంది, అంతా లెజిట్గానే ఉంది. సో ఇప్పుడు ఇది మనకు కనిపిస్తుంది, మన ఫోన్లో జరుగుతుంది అది, కానీ యాక్చువల్గా ఏమొద్దో ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు ఎప్పుడైతే ఆ మెసేజ్ ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో మీ ఫోన్లోకి, అప్పుడే మీ ఫోన్ ఆల్మోస్ట్ హ్యాక్ అయిపోయినట్టు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం మెటాస్ప్లోయిట్ సెషన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. వన్స్ ఆ మెటాస్ప్లోయిట్ మనకు దొరికితే, ఐ మీన్ మనం ఆ మెటాస్ప్లోయిట్ ఆ సెషన్ యాక్టివేట్ అయితే ఇక ఆల్మోస్ట్ మన ఫోన్ మన చేతిలో లేనట్టే. ఇక్కడ ఆల్మోస్ట్ మెటాస్ప్లోయిట్ సెషన్ మనకి ఆల్మోస్ట్ వచ్చేస్తున్నట్టు ఉంది. సో లెట్స్ సీ. యా, వి గాట్ దిస్ మెటాస్ప్లోయిట్ సెషన్. సో నౌ అఫీషియల్లీ ద ఫోన్ హస్ బీన్ హ్యాక్డ్. ఇక్కడ మనం హెల్ప్ అనే కమాండ్ యూస్ చేసి అసలు ఈ మెటాస్ప్లోయిట్తో మనం ఏమేం చేయొచ్చో ఒకసారి చూద్దాం. యా, అక్కడ రకరకాల కమాండ్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు డిస్క్రిప్షన్ కూడా మనం పక్కన ప్రొవైడ్ చేశారు. డమ్ కాల్ లాగ్స్ అని, డమ్ కాంటాక్ట్స్ అని, డమ్ ఎస్ఎంఎస్ అని. సో వన్స్ ఈ మెటాస్ప్లోయిట్ సెషన్లో ఈ కమాండ్ పర్టికులర్ కమాండ్ మనం ఎంటర్ చేస్తే, సో ఆ డిస్క్రిప్షన్లో ఉన్నట్టు మనకి డేటా మొత్తం మన దగ్గర ఉంటుందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం డమ్ కాల్ లాగ్ అని కొడితే మన ఫోన్లో పర్టికులర్ ఫోన్లో ఉన్న కాల్ లాగ్స్ మొత్తం మనకి ట్రాన్స్ఫర్ అయిపోయి మన చేతిలో ఉంటుందన్నమాట. అట్లాగే ఎస్ఎంఎస్, అట్లాగే కాంటాక్ట్స్, ఇలా. సో ఇప్పుడు మనం ఒక కమాండ్ ట్రై చేసి చూద్దాం. సో నేను ఇక్కడ స్క్రీన్ షాట్ అనే కమాండ్ యూస్ చేస్తాను. సో స్క్రీన్ షాట్ అనే కమాండ్ యూస్ చేస్తున్నాను ఇక్కడ, అండ్ ఎంటర్. సో మనకు ఒక ప్రాంప్ట్ వచ్చింది అనమాట, అదేంటంటే స్క్రీన్ షాట్ సేవ్ టు సమ్ పర్టికులర్ ఫోల్డర్లో సేవ్ అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ. సో లెట్స్ సీ సేవ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ నేను ఫైల్స్ ఓపెన్ చేస్తున్నాను. అండ్ యా, ఇక్కడ సేవ్ అయింది మనకి. సేమ్ మనం ఫోన్లో ఏదైతే ఓపెన్ చేసి పెట్టామో ఇక్కడే మనకి ఆ స్క్రీన్ షాట్ అయితే ప్రొవైడ్ చేసింది మనకి మెటాస్ప్లోయిట్ స్క్రీన్ షాట్ అనే కమాండ్. అది మీకు ఎలాగో లైవ్లో చూపిస్తున్నాను, చూడండి. యాస్ ఇట్ ఈస్ ఫోన్లో ఎట్లా ఉందో మన దగ్గర కూడా యాస్ ఇట్ ఈస్గా స్క్రీన్ షాట్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇలా మనకి నచ్చిన కమాండ్స్ యూస్ చేసుకొని ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్ని మనం తీసేసుకోవచ్చు. గ్రాడ్యువల్గా వెళ్ళే కొద్దీ ఇది మరీ డేంజరస్గా మారిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఇంకొక కమాండ్ యూస్ చేసి ఏం చేస్తారో చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షేర్ అనే కమాండ్ యూస్ చేస్తున్నాను. అండ్ స్క్రీన్ షేర్ అని టైప్ చేసి ఎంటర్. యా, ఇక్కడ మనకు ఒక HTML ఫైల్ ఓపెన్ అవుతుంది అన్నమాట బ్రౌజర్లో.
ఇదేంటంటే రియల్ టైంలో మన స్క్రీన్ ఏం చేస్తున్నామో అక్కడ యాస్టీస్గా మనకి మిర్రర్ చేసి మన బ్రౌజర్లో చూపిస్తుంది అనమాట. సో ఫిజికల్గా ఫోన్ మన చేతుల్లో ఉన్న, వర్చువల్గా హ్యాకర్ చేతులు ఉంటుందన్నమాట. తను నచ్చినవి చేసేసుకోవచ్చు, ఎస్ఎంఎస్లు పంపించుకోవచ్చు, మనకు బ్యాంక్ నుంచి వచ్చే పిన్ కోడ్ని చూసేసి వెంటనే టైప్ చేసుకుని ట్రాన్సాక్షన్లు చేయొచ్చు. తర్వాత మనకు తెలియకుండానే మన చాట్లని, మన బ్రౌజర్ హిస్టరీని, లేదంటే మన ఏం చేస్తున్నామో మొత్తం చూడొచ్చు. అలా రాను రాను మరీ డేంజరస్గా తయారైపోతుంది అనమాట ఈ పర్టికులర్ యాప్, ఐ మీన్ ఈ పర్టికులర్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్. సో ఇలా అక్కడ రకరకాల కమాండ్స్ ఉన్నాయి, చెక్ రూట్ అని, డంప్స్ ఎస్ఎంఎస్ అని, జియో లొకేట్ అని, మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అన్నీ తన చేతుల్లో ఉంటుందన్నమాట. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినంత వరకు చాలామంది చాలా అవేర్నెస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని రకరకాల ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇలాంటి ట్రిక్స్కి పడిపోయి చాలామంది వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ని మనీని పోగొట్టుకుంటూ ఉంటారనమాట. సో యాక్చువల్గా హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తారు ఫోన్ని అనేది ఒక చిన్న డెమో క్రియేట్ చేసి ఒక ఈ వీడియోలో చూపించాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి నేను కూడా ఈ హ్యాకింగ్ చేయాలి అంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మీకోసం ఒక డీటెయిల్ వీడియో చేసి పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.